మావాడున్నాడు బిజీ బిజీగా ఏమాడా మాట్లాడి చూద్దాం. ఏంటోడా విజయ్ అన్నా? నమస్తే అన్న. ఏం లేదన్నా, మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి డిగ్రీ పూర్తి అయిపోయింది. సో ఫర్దర్ స్టడీస్ కి మాస్టర్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అబ్రాడ్స్ లో అనుకుంటా. టెన్షన్ పడతా ఉన్నా, కాల్స్ మీద కాల్స్ వస్తాయి. దానికోసము ఏం లేదన్నా, చాలా కాల్స్ వస్తున్నాయి, ఎవరి దగ్గర పంపించాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సిటీలో ఎలా ఉంటుందంటే విజయ్, చాలా కాల్స్ వస్తాయి. నేను గమనించాను చాలా సార్లు, చాలా చోట్ల నేను వెళ్ళేటప్పుడు ఒక కంప్యూటర్, చిన్న రూము, ఒక కంప్యూటర్, ఒక చైర్ పెట్టుకొని ఓవర్సీస్ బిజినెస్, ఈ ఎడ్యుకేషన్ సొసైటీ అని చాలా మంది కన్సల్టెన్స్ పెట్టించేశారు. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళావు అనుకో, అలాంటి వాళ్ళని కాల్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళావనుకో, నీకు ఏదో ఒకటి చెప్పేసి నమ్మించి పిల్లవాళ్ళని పంపించేస్తారు అబ్రాడికి. నేను ఒక్కరిని అడిగానన్నా, 10 కాల్స్ వచ్చాయి. ఎక్కడ జాయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవే అనమాట, అంతా కూడా ఇదంతా ఫేక్. తీసుకొస్తారు, ఏదో కమిషన్ తీసుకుంటారు, కమిషన్ తీసుకుని అబ్రాడ్ పంపించేస్తారు. పంపించిన తర్వాత చేతులు తెలుపుకుంటారు వాళ్ళు, పిల్లలాడేమైనా ఇబ్బందులు పడ్డా, ఏ పడవాళ్ళు ఏం పట్టించుకోరు, మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అబ్బా, ఈ పరిస్థితిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే పోవద్దు. దానికే ఇంత తిరుగుతున్నావు. నేను ఇప్పుడు వెళ్తున్నా ఇలాగే, నిన్ను చూసి దిగాను. ఏంటి విజయుడు, మార్నింగ్ నుంచి ఒకటే టెన్షన్. మా అన్నయ్య ఏమో కాల్స్ మీద కాల్ చేస్తున్నారు, వీళ్ళ వైపు నుంచి కాల్స్. ఓవర్సీస్ అడ్మిషన్ చాలా చోట్ల జరుగుతున్నాయి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మంచిది, ఏదన్నా సజెస్ట్ చేయగలరా? అంటే ఇప్పుడు నాకు తెలిసింది అయితే ఉంది, మరి నేను వేరే పని మీద వెళ్తున్నాను. నా కోసం అన్న, అన్నయ్య కాల్స్ మీద కాల్స్ ఊరు దగ్గర నుంచి. సరే, నాకు తెలిసి అయితే దాదాపు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేసి. మన ఈ నాగార్జున సర్కిల్ దాటి జీవీకే పక్కన ఉంది కదా, హైదరాబాద్ లోనే జీవీకే పక్క సందులోనే ఉంది అబాకస్ అని. నేను తొందరగా ముగించుకోవాలి, ఒక్కసారి వెళ్ళి అబాకస్ దగ్గర తీసుకెళ్లి ఆ జీవీకే పక్కన నీకు పరిచయం చేసి కాసేపు నేను మాట్లాడించి నేను బయలుదేరుతాను. తొందరగా ఓకే, థ్యాంక్ యూ. అబాకస్ అన్నారు, ఇది ఎక్కడ ఉంటుంది అన్న? ఇది జీవీకే పక్క సందులోనే, చాలా పెద్ద సంస్థ ఇది. ఓకే, ఈ మాల్ పక్కనే ఉంటుంది? మాల్ పక్క సందులోనే వెళ్తుంది, అయిపోయి వచ్చేసింది. కరెక్ట్ గా దగ్గర దగ్గర ఉన్నప్పుడే నువ్వు నాకు కనిపించావు. దాని సమీపంలో ఉన్నా కానీ నువ్వు ఎందుకో తిరుగుతున్నావు. లక్కీగా పెద్ద మాఫియా అండి. కానీ ఈ అబాకస్ నేను చాలా సార్లు విన్నాను, బాగుంది. ఓకే, ఇదో వచ్చేసింది చూడు, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఓకే అన్న, ఓకే. మంచి సెంటర్ లోనే ఉందన్న? మంచి సెంటర్ లోనే. వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోరు, వీళ్ళు ఫోన్లు చేయడం ఇలా ఉంటుంది. వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారు. పైన వెళ్ళి అక్కడ కమల్ గారు ఉంటారు, డైరెక్టర్. నాకు డైరెక్టర్ కమల్ గారితో కలిస్తే నీకున్న అనుమానాలన్నీ కూడా నిలిచి చేస్తాడు. ఆ తర్వాత నువ్వు డిసైడ్ అవుతుంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్న. ఓకే, ఫస్ట్ మాట్లాడదాంలే కమల్ గారితో, మాట్లాడదాం మనము. ఓకే, మాట్లాడిన తర్వాత చూద్దాం. హలో కమల్ గారు. నాగరాజు గారు, బహుకాల దర్శనం. ఏంటి అసలు స్క్రీన్లలో తప్పితే పర్సనల్ గా కనపడట్లేదు ఈ మధ్య, చూసి పోదామని వచ్చానండి. భలే వారే, చెప్పండి ఏంటి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ అంటే మరి పెద్ద హెల్ప్ కాదు, చిన్న హెల్ప్ కాదు. నా మిత్రుడు విజయ్ కుమార్ యాదవ్ అనేసి నా కొలీగు, ఇక్కడ ఫోన్ లో మాట్లాడుకుంటా తిరుగుతున్నాడు. ఏంటని దిగి అడిగాను, ఏంటి విజయ్, ఏంటి ప్రాబ్లమ్, ఇక్కడ తిరుగుతున్నావు అని. పొద్దున ఆఫీస్లో కలిశాను, మధ్యాహ్నం కలవాలి, ఇక్కడ తిరుగుతున్నాడు. ఏంటంటే, ఏం లేదన్నా, అన్నయ్య కొడుకుది ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, అబ్రాడ్ వెళ్ళాలంటున్నాడు, అన్న కూడా ఇంట్రెస్ట్ అబ్రాడ్ పంపించాలి అబ్బాయిని అని. దానికోసము నాకు చూసి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెద్ద ఐడియా లేదు. పొద్దున ఆన్లైన్లో చూసి ఎవరికో ఫోన్ చేస్తే 10 ఫోన్లు వచ్చాయి ఇప్పటివరకు నాకు. కొద్దిగా అది ఎవరిని అడగాలి, ఏంటిది నమ్మచ్చలేదు, కంగారు ఉందంటే మీరు అవన్నీ కాదు కానీ అబాకాస్ అని ఒక సంస్థ ఉంది ఆడ, అబాకాస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ అనేసి, అడిగి తీసుకెళ్తాను, నీకు ఆడ మంచి గైడెన్స్ ఇప్పిస్తాను, తర్వాత నువ్వు నిర్ణయించుకొని తీసుకొచ్చాను మీ దగ్గరికి, తద్వారా ఇక్కడ రావాల్సి వచ్చింది. మీ నోటి నుంచి వచ్చింది అంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నా మిత్రుడికి అనిపించాలి, తప్పకుండా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, తర్వాత ఆయన నిర్ణయం తీసుకోవాలి. మా పనే అది, మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాం, మీకు ఏ విధంగా కావాలంటే అలా హెల్ప్ చేస్తాం. నేను ఒక్కరికి కాల్ చేశాను సార్. చెప్పండి. 10 కాల్స్ వచ్చాయి. ఏ చూస్ చేసుకోవాలో నాకే అర్థం కదా. మా నాగరాజన్ కనిపించారు, నేరుగా ఇక్కడ అది. సో అది మీకు లక్ అలా రాసి పెట్టుంది, మీకు రైట్ ప్లేస్ కి తీసుకురావాలి, నాగరాజు గారు గైడ్ చేయాలని.
సో వీఆర్ వెరీ గ్లాడ్ హీ బ్రాట్ యూ హియర్. విజయ్, ఒక విషయము, ఇక్కడ ఇలాంటి ఓవర్సీస్ చాలా ఉన్నాయి, బట్ అది అన్ని ఒక కంప్యూటరు ఒక టేబుల్ ఉంటుంది, చిన్న రూమ్లో పెట్టుకొని ఉంటాడు, అవన్నీ మనం చాలా చూసాము. కానీ ఆఫీసు బాగుంటుంది, అంబియన్స్ అంతా బాగుంటుంది. ఒకసారి నువ్వు ఆఫీస్ చూడు ఫస్ట్, ఆయన చెప్పే మొత్తం కూడా నీకు ఇచ్చే సమాచారము గైడెన్స్ అంతా కూడా అది రిలవెంటా కాదా నీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫీస్ చూడు. ఆఫీస్ చూడు, వీళ్ళ సిస్టమ్ అది చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. నేను డైరెక్టర్ ఇక్కడ కమల్ గారితో మాట్లాడేటప్పుడు నిజంగా ఆయన చెప్పేది వాస్తవం మా కథ నీకు తెలియాలంటే ఫస్ట్ మన ఆఫీస్ కూడా చూస్తే బాగుంటుంది, మనకు ఒక అంచనా వస్తుంది కదా. ఆఫీస్ చూద్దామా? తప్పకుండా ఆఫీస్ ప్లీజ్ రండి, విల్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్, తర్వాత మా కొలీగ్తో కూర్చొని మాట్లాడదాము. అండి విజయ్ గారు, మీకు మా ఎక్స్పర్ట్ టీమ్ కూర్చునే ప్లేస్ చూపిస్తాను. ఇది మా ఆపరేషన్స్ హబ్, శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూర్చొని స్టూడెంట్స్ ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తాము, ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, ఈ టీమ్ మనకి అంతా ఈచ్ వన్ ఇస్ మోర్ దాన్ 10-15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే వీళ్ళంతా ఏం చేస్తుంటారు? వీళ్ళంతా స్టూడెంట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, కౌన్సిలింగ్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, స్టూడెంట్ కి ఏం అవసరం పడుతుంది. జనరల్ గా స్టూడెంట్ చేసేది ఒక ప్రాసెస్, మేము థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి చేస్తాం కాబట్టి వీళ్ళ ఎక్స్పీరియన్స్ దానికి యాడ్ అవుతుంది. సో మా మేము చేసే సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఎంప్లాయీస్ అంతా కూడా అదే సర్వీస్, అంటే అందరూ స్టూడెంట్ కౌన్సిలింగ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు. కొందరు అప్లికేషన్స్ చేస్తారు, కొందరు స్టూడెంట్ కౌన్సిలింగ్ చేస్తారు, స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తారు. సో అదంతా కూడా ఒక ఎఫర్ట్ తీసుకుని చేసే పని. ఈ టీమ్ అంతా శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజ్ చేస్తారు. సో విల్ టేక్ యూ త్రూ దిస్ ఎంటైర్ ప్రాసెస్. బాగుంది వర్డ్, ఎవ్రీ డే ఈస్ గ్రేట్ డే అట్ అబాకస్ సోర్స్. అబ్సల్యూట్లీ సార్, వీఆర్ ఆల్ మోటివేటెడ్. నాగరాజన్, నాకు ఇది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా లేదు, ఏదో సాఫ్ట్వేర్. అదే నేను చెప్పింది నీకు, పొద్దుంచి ఫోన్స్ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా డబ్బా ఆఫీసెస్ అనమాట. ఒక చిన్న డబ్బా టేబుల్ పెట్టుకొని ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ పెట్టుకొని ఫోన్లు చేస్తుంటారు, వచ్చిన వాళ్ళని మెల్లగా సాది చేస్తారు. అందుకని, ఎందుకంటే నాకు గతంలో ఇద్దరు ముగ్గురి నుంచి పంపించాను, చాలా హ్యాపీ. అప్పటి నుంచి నాకు కమల్ గారితో పరిచయం ఉంది, ఎప్పుడు ఫోన్ చేసినా పలుకుతుంటారు. వచ్చి చాలా రోజులు అయింది, ఈరోజు నీ వల్ల మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. మరి శ్రీనివాస్ రెడ్డి గారితో కనుక్కో మొత్తం కూడా, ఏంటి ఎక్కడ ఎలా చేస్తుంది అంత అని. రండి విజయ్ గారు, మన టీంతో పరిచయం చేస్తాను. వీళ్ళ హార్డ్ వర్క్ ఈస్ ద సపోర్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. వీళ్ళు చేసే రీసెర్చ్, ప్రొవైడ్ చేసే అథెంటిక్ ఇన్ఫర్మేషన్, మీకు ఇందాక డౌట్ ఉంది కదా మాకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీస్ నుంచి కలెక్ట్ చేసిన ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆథెంటికేట్ చేసి వ్యాలిడేట్ చేసి వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తారు. దట్స్ దేర్ మెయిన్ టాస్క్. శ్రీనివాస్ రెడ్డి గారు మేనేజర్స్ దిస్ టీమ్ హియర్. ఓకే, లెట్ మీ గివ్ యూ అన్ ఇంట్రొడక్షన్. హాయ్ సార్, హలో, హౌ ఆర్ యూ? హలో, వెల్కమ్ టు అబకస్. చాలా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం, మీ దగ్గర నుంచి నేను చాలా డౌట్స్ తెలుసుకున్నాను. ఓ వెరీ గుడ్ సార్, వెరీ ఏంటి సార్, చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవును సార్, మేము ఈ అబకస్ లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ మా సార్ చెప్పినట్టుగా చేస్తాము. సో డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు మన దగ్గర. కౌన్సిలర్స్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్, 10-15 కంట్రీస్ కి వేర్వేరుగా కూడా ఉన్నారు. ఓకే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, ఎనీ కంట్రీ యూరప్ లో కూడా తీసుకున్నట్లయితే ప్రతి కంట్రీకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు. అట్లా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి సార్ మొత్తం మీరు? మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూరప్ చేస్తున్నాం. ఓకే, సో ఈ అందరు కంట్రీస్ కి ఒక డిఫరెంట్ కౌన్సిలర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అండ్ కౌన్సిలర్స్ కూడా మన దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్, మినిమం 15 ఇయర్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ అందరూ ఉన్నారన్నమాట. కౌన్సిలింగ్ అంటే? కౌన్సిలింగ్ అంటే బేసికల్లీ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో మన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని చూసుకొని చేస్తాం. చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏ కంట్రీకి ఏ కోర్స్కి వాడికి అబ్బాయి సూట్ అవుతాడు అని చెప్పేసి ఆయన కౌన్సిలింగ్ చేసి సజెషన్స్ ఇస్తాం. నీకైతే పలానా యూనివర్సిటీ, పలానా కోర్సు, పలానా కంట్రీలు అని చెప్పి ఇన్ డీటెయిల్గా డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే ఆయన ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఆయన కావాల్సిన కంట్రీ ఆర్ కోర్స్ ఏదైనా. మార్క్స్ బట్టి ఉంటుందా? బ్యాచలర్స్ లో మార్క్స్, దాని పర్సంటేజ్, మార్క్స్, దానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ రాసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఐక్యూ లెవెల్స్, అదే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అంటాం. అట్లాగే యుఎస్ అయితే జిఆర్ఈ, జిమాట్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ఒక ప్రొఫైల్ మనం అనలైజ్ చేసేసి ఆ స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి సెట్ అవుతాడు, ఏ ఇంటెక్కి అని అన్ని ఆయనకి డీటెయిల్గా స్టూడెంట్కి ఇస్తాం అన్నమాట. ఇచ్చిన తర్వాత దెన్ వీల్ టెల్ హిమ్ దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్తాం. మనం షార్ట్ లిస్ట్ ఇస్తాం, బేసిక్ ప్రొఫైల్కి షార్ట్ లిస్ట్ చేసుకొని నీట్గా అన్ని ఇస్తాం అన్నమాట. అలాగే అన్ని కంట్రీస్కి మనం కౌన్సిలింగ్ చేస్తాం. మన దగ్గర ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ప్రతి కంట్రీకి ఉన్నారనమాట, వాళ్ళతో కూర్చోబెట్టి ఆ స్టూడెంట్స్ డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి వీల్ డూ కౌన్సిలింగ్. ఇప్పుడు ఒక అబ్బాయి యుఎస్కి సరిపోడు, కెనడాకి అయితే ఫిట్ అవుతాడని మీరు అనుకుంటారండి, లేదా అబ్బాయికి యుఎస్ఏ వెళ్ళాలి నేను, నాకు ఎట్లా తిరిగి ప్రొవైడ్ చేయండి, అవకాశం కల్పించండి అంటాడు, అప్పుడు ఏం చేస్తారు? అదే చెప్పాను కదా, మొదటి చెప్పినట్టుగా ప్రొఫైల్ చూస్తాం ఫస్ట్. ప్రొఫైల్ ఈచ్ కంట్రీస్కి ఒక ప్రొఫైల్ సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి వెళ్ళాలనుకోండి, కెనడా రిక్వైర్మెంట్ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటే స్టూడెంట్కి 75% మార్క్స్ మినిమం రావాలి. ఓకే, అదే అనమాట. వస్తే కనుక కెనడాకి వెళ్ళొచ్చు, యుఎస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్
యుఎస్ లో మినిమం 50-55% మార్క్స్ ఉన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు, సరిపోతుంది అన్నమాట. కెనడాకి అట్లా కాదు, దానికి కొంచెం వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అట్లాగే ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టయితే దాని రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. దాంట్లో అకాడమికే కాకుండా ఫైనాన్షియల్స్ కానీ ఇంకోటి కూడా డిఫరెంట్గా ఉంటాయి. యూకే కూడా ఇంకా రిక్వైర్మెంట్స్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ యూకే ఆర్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టెన్. ఓకే, సో అందుకని సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇస్తాం మనం స్టూడెంట్స్. ఒకసారి మన స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు అన్ని కంట్రీస్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఒక ఆప్షన్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత దెన్ స్టూడెంట్ కంక్లూజన్ ఎక్కడికైతే వెళ్తున్నాను. అండ్ ఆల్సో వీ ఆల్సో ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ ఇన్ డైలమా కన్ఫ్యూజన్ ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ చెప్పిన తర్వాత విల్ స్టిల్ సజెస్ట్ దిస్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఆర్ బెస్ట్ యూనివర్సిటీ ది ఫస్ట్ కోర్స్ దెన్ అకార్డింగ్లీ విల్. అంటే ముందుగా మీ టీమ్ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చి చెప్తారా? అది ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 500+ యూనివర్సిటీస్తో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి మనం డిఫరెంట్ కంట్రీస్తో. ఇవన్నీ కూడా మా టీము ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి విజిట్ చేసి క్యాంపస్ చూసుకొని అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ డైరెక్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉంది ఏంటి ఫెసిలిటీస్, స్టూడెంట్స్ కనుక మా దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తే ఎలాంటి సపోర్ట్ చేయగలరు మీరు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకున్నాక తర్వాత వాళ్ళతో మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీస్ని మనం ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటాం, సజెస్ట్ కూడా చేస్తుంటాం. ఒక ప్రశ్న అండి, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు 55-60 ఉన్న యుఎస్కి వెళ్ళచ్చు, కెనడాకి అలా ఉండదు అనేసి, కానీ వాడు కెనడాకే వెళ్ళాలి, నాకుండే 60% మీరు ఎలా అడ్జస్ట్ చేయండి అంటే ఏమైనా అటు ఇటు చేస్తారా? లేదు, ఒక క్యాండిడేట్ మాస్టర్స్ కెనడాలో చేయాలి అనుకుంటే మాస్టర్స్ ఓకే దానికి 75% మార్క్స్ కావాలి బ్యాచిలర్స్ లో. బ్యాచిలర్స్ లేదు, నేను ఎట్లయినా కెనడాకి వెళ్ళాలి అనుకుంటే మాస్టర్స్ బదులు సేమ్ డ్యూరేషన్ సేమ్ కోర్సు అక్కడ పబ్లిక్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ 60% రిక్వైర్మెంట్ తో అడ్జస్ట్ అవ్వచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మాస్టర్స్ కి దీనికి 2-2 ఇయర్స్ ప్రోగ్రామ్సే, కాకపోతే మాస్టర్స్ అనేది యూనివర్సిటీ ఇస్తుంది, ఇదేమో పీజీ డిప్లొమాస్ కాలేజెస్ వస్తాయి, పబ్లిక్ పబ్లిక్ కాలేజెస్. సో బోత్ ఆర్ సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రయారిటీ, యూనివర్సిటీ దాంట్లో మాస్టర్స్ కే ఉంటుంది. స్టూడెంట్ అదే చెప్తాను కదా, స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి ఇప్పుడు ఆయన మాస్టర్స్ కి వెళ్ళాలనుకుంటే ఇది బాబు రిక్వైర్మెంట్, లేదు నీకు కెనడాకే వెళ్ళాలి అనుకుంటే నీ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నీకు పబ్లిక్ కాలేజెస్ లో సేమ్ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేయగలము. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు, అదేమో యూనివర్సిటీ మాస్టర్స్ అని ఇస్తుంది, ఇదేమో పీజీ డిప్లొమా అని వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ సేమ్ సేమ్, ఇది 2 ఇయర్స్ ప్రోగ్రామ్, అది 2 ఇయర్స్ ప్రోగ్రామ్. ఎంతమంది టీమ్ ఉన్నారండి మా దగ్గర? మొత్తం ఒక 30 మంది ఉన్నారు సార్, డిఫరెంట్ కంట్రీస్ కి. ఈ ఛాంబర్ అయినా ఇంకా మొత్తం ఛాంబర్, ఈ ఛాంబర్ ఒకటి, మాకు కౌన్సిలింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి 1-2, 3 చూడొచ్చా? రండి, ప్లీజ్ కమ్. ఇది కౌన్సిలింగ్ రూమ్స్ అండి, ఇంత ముందే అన్నట్టుగా కౌన్సిలింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీకి ఒక సెపరేట్ డెడికేటెడ్ కౌన్సిలింగ్ రూమ్స్ అంటూ పెట్టాం. కంట్రీ సెపరేట్ పెట్టామన్నమాట. ఇది కెనడా, ఇది కెనడాకి సంబంధించింది. ఎందుచేతంటే కెనడాకి స్టూడెంట్స్ చాలా డౌట్స్ వస్తాయి స్టేట్స్ కానీ ఇవన్నీ, అందుకని అవన్నీ మేము క్లియర్ గా డిస్ప్లే చేసేసి చూపిస్తాం అన్నమాట. దిస్ ఇస్ ఏ కౌన్సిలింగ్ ఫర్. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఏంటి సార్ ఇది? 1,50,000. ఏంటంటే అన్ యావరేజ్ 150,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనడాకి వెళ్తుంటారు, చదువుతుంటారు ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి, ఇండియా నుంచి వెళ్తుంటారు. ఇది కూడా పెట్టామన్నమాట. అంతేకాకుండా కెనడా మ్యాప్ అంతా పెట్టేసి ఏ స్టేట్ లో ఏ ఉంది ఎక్కడ అని చెప్పేసి స్టూడెంట్ ఇక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తం అక్కడ దేశం గురించి అంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్. అందుకోసం కెనడాకి సంబంధించిన కౌన్సిలింగ్ రూమ్, మనకి యుఎస్ సంబంధించిన కౌన్సిలింగ్ రూమ్. ఇందాక మీకు కెనడాకి చెప్పినట్టుగా ఇది ఇది యుఎస్ సంబంధించిన కౌన్సిలింగ్ రూమ్. ఇది కూడా ఏంటి సార్ 4,500+ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ యుఎస్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి యుఎస్ లో టోటల్ 4,500+ యూనివర్సిటీస్ ఉన్నాయి. యుఎస్ ఓవరాల్ కంట్రీలో 50 స్టేట్స్ అది ఉందన్నమాట. దాంట్లో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్తుంటారు. సో అది అన్నమాట ఇక్కడ. ఓకే సార్, వెరీ నైస్. అంటే ఒక్కొక్క దేశాన్ని గురించి సెపరేట్ గా పెట్టేసాం, సెపరేట్ క్యాబిన్స్ పెట్టేసారు. ఆఫీస్ అంతా చూసావు కదా, చాలా బాగుంది అన్న. నిజంగా ఒక్కొక్క స్టూడెంట్ కి కౌన్సిలింగ్ కోసం సెపరేట్ క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు. నువ్వు సాటిస్ఫై కదా? చాలా సరే. ఇప్పుడు నీకు కావాల్సిన అనుమానాలను కూడా ఒకసారి కమల్ గారితో మాట్లాడదాం. కమల్ గారు ఒక 5 నిమిషాలు మా కోసము. తప్పకుండా అండి, రండి మనం కూర్చొని మాట్లాడదాము. మా కొలిక్ భూపేంద్రన్ కూడా తీసుకొస్తాను, మనం నలుగురం కూర్చొని మాట్లాడదాం. రండి విజయ్ గారు. ఓకేనా? రైట్. కమల్ గారు ఆఫీస్ అయితే చూపించాను ఫ్రెండ్కి, ఆయనకున్న డౌట్స్ చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా గెలిచిపోయాడు, అవును. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏం కథ మొత్తం కూడా, అసలుకి ఈ F1 వీసాల గొడవ ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, అవును. వాటి గురించి అసలుకు వీళ్ళ అబ్బాయి వెళ్ళాలనుకుంటున్నాడు అబ్రాడ్. ఓకే. అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది,
ఐ థింక్ 75% అంతేనా, 75% వచ్చిందంట. వెరీ గుడ్. క్రికెట్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటి, అసలు మీ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఆశించవచ్చు? ఫస్ట్ చాయిస్ మీరు చూస్ చేసుకునే చాయిస్. ఇప్పుడు మీరు ట్రంప్ గురించి అడిగారు, చాలా మంది ఇప్పుడు కొత్త హాట్ న్యూస్ ఇప్పుడు అది, అది అందరూ అనుకుంటున్నట్టుగా లాస్ట్ టైం లాగా ఉంటుందా, చేంజ్ అవుతుందా సినారియో అని అన్నా. కరెక్ట్. సో అది ఐ డోంట్ థింక్ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాలిటిక్స్ వేరు, ఎకానమీ వేరు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీ మనకు ఎకానమీ క్రియేట్ చేస్తుంది. పొలిటీషియన్స్ అన్ని కంట్రీస్లో ఉండే వాళ్ళే, వాళ్ళు చేసే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ వాళ్ళకు ఓట్ల కోసం ప్లీజ్ చేసుకోవడానికి చేయాల్సిందే. అది మనకు మన దాంట్లో మీ చాయిస్ నా చాయిస్ లేదు, మన కంట్రీలో లేదు అక్కడ లేదు అనుకోవచ్చు. సో దాని గురించి మనం వరి అవ్వాల్సినంతగా ఏమీ లేదు. ఎకానమీలో కూడా అప్ అండ్ డౌన్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి, ప్రతి కంట్రీకి ఉంటాయి. ఇప్పుడు రిసెషన్ వస్తుంది, రిసెషన్ వస్తుంది అని 2-3 ఏళ్ళ నుంచి అంటున్నారు. అది వస్తుందా రాదా తెలియదు, వచ్చిందో లేదో తెలియదు. సో అది మనం అంత బ్రాడర్ ఎకనామిక్ సెన్స్లో వరి అయిపోవటం అనవసరం. ఆన్ ద కాంట్రరీ, ఒకవేళ వచ్చింది అనుకుందాము, ఆ టైంలో చదువుకోవటమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు. ఎందుకంటే మీకు ఏమైనా ఇష్యూ ఉందనుకుంటే చదువుకొని క్వాలిఫై అయ్యే టైంకి రిసెషన్ అయిపోతే సడన్ గా జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. సో ఇది కరెక్ట్ టైమా కాదా అంటే ఇదే కరెక్ట్ టైం నన్ను అడిగితే. సో ఏ కంట్రీ వెళ్తామనేది ఒక చాయిస్, మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ బట్టి, అక్కడ ఉన్న స్కోప్ బట్టి మనము అవి డిస్కస్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ చాయిస్ ఆఫ్ స్టూడెంట్. సార్ ఈ అబ్బాయి మీ కుర్రాడిగా మీ బ్రదర్ గా సజెస్ట్ చేయండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది, మాస్టర్స్ లో ఏ కోర్స్ అంటే మాస్టర్స్ ఏం చేస్తే బాగుంటుంది? మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ బ్రాడ్ కంప్యూటర్ సైన్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, వాళ్ళు కోడింగ్ ఇష్టమైతే కోడింగ్ అంత ఎక్కువ, కొంతమందికి అంత ఇష్టపడరు. 4 ఇయర్స్ అబ్బా కంప్యూటర్ సైన్స్ చదివాను కోడింగ్ తప్ప ఇంకేదైనా చూస్తానంటే డేటా అనాలిటిక్స్, డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్ చాలా వైడ్ చాయిస్ ఆఫ్ వెస్టర్న్ యూనివర్సిటీస్ లో వైడ్ చాయిస్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనకి. సో దాంట్లో మనకి పర్సనల్ ప్రిఫరెన్స్ ఏముంది, వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ కొంత వాళ్ళ ఇంజనీరింగ్ లో చదువుకొని ఉంటారు. సో వాళ్ళకి ఏది లైకింగ్, ఆల్రెడీ వాళ్ళకి 20-21 ఇయర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ అనేది ఉంటుంది, నేను ఈ సబ్జెక్ట్ అయితే కంఫర్టబుల్ గా ఉన్నాను, దీన్ని బట్టి ఇలా స్పెషలైజ్ చేయాలనుకుంటున్నాను. ఒక పాయింట్ మీరు రిమెంబర్ చేయాల్సింది ఏమంటే, ఇంజనీరింగ్ లో 40 సబ్జెక్టులు చదివారు, మీకు ఇప్పుడు స్కోప్ దేనికి ఉందంటే మీరు ఏదైనా అయితే స్పెషలిస్ట్. ఇది నేను మా ఊరికి అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ కామన్. ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తారా, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ స్పెషలిస్ట్ కావాలి. నాకు నచ్చిన సబ్జెక్టుకి స్పెషలిస్ట్ అవుతాననే చాయిస్ ఉండాలి తప్ప, ఈ స్పెషలైజేషన్ చేస్తే జాబ్ వస్తుంది అనేది ఒక డిఫరెంట్ వే ఆఫ్ చూసింగ్. మనకి కంఫర్ట్ ఉండి మనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీ, దీనికి లేవని. ఒక కంప్యూటర్ సైన్స్ అనే ఏరియానే 100 స్ట్రీమ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అందులో. సో అది మన పర్సనల్ చాయిస్ బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మా అబ్బాయి యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు సార్, యూనివర్సిటీ మెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే మీరే చెప్తారా? అది మనకి మ్యూచువల్ గా జరుగుతుంది. ఈ ఎంటైర్ షార్ట్ లిస్టింగ్, ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ మనం చేస్తాం. సో మీకు మీ చుట్టాలు ఉండొచ్చు, మీ కజిన్స్ ఉండొచ్చు, ఎవరి తెలు ఫ్రెండ్స్ ఉండొచ్చు, వీళ్ళు ఈ మా ఊర్లో ఈ యూనివర్సిటీ బాగుందంటారు. అలాగా ఒక్కొక్క స్టూడెంట్ కి కొన్ని తన మైండ్ లో ఉంటాయి, మేము అవి కూడా ఫ్యాక్టర్ అని తీసుకుంటాం. వాళ్ళు దానికి క్వాలిఫై అవుతారా లేదా అనేది మనం ప్రొఫైల్, ఇప్పుడు మరియు కౌన్సిలర్స్ చూసారు, వాళ్ళు చేసే రీసెర్చ్ చూసారు. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రొఫైల్ బిల్డ్ చేసి ఉంటుంది. మనకు ఆ ప్రొఫైల్కి స్టూడెంట్ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది కాదు అనే దాంతో మనం షార్ట్ లిస్టింగ్ జనరేట్ చేస్తాం. సో ఒక 5-8 యూనివర్సిటీస్ మనం షార్ట్ లిస్ట్ చేసి వాటికి అప్లై చేస్తాం. ఆ 5-8 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ రావడానికి మనకు ఒక కన్సల్టెంట్, ఒక ఎక్స్పీరియన్స్ అక్కడే పనికి వస్తుంది. గూగుల్ చేసి కూడా లిస్ట్ వస్తుంది, 100 యూనివర్సిటీలు వస్తాయి. యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ పేరెంట్ మీకు ఎక్కడికి వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు. సో మా ఎక్స్పీరియన్స్, కౌన్సిలర్స్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అక్కడ ఫిల్టరింగ్ లో పనిచేస్తుంది. దాని ఫైనల్ గా ఒక షార్ట్ లిస్ట్ ఇస్తాం, అప్పుడు అప్లికేషన్ జరుగుతాయి. అంటే మీరు టైప్ అయిన యూనివర్సిటీస్ కే పంపిస్తారా, లేదంటే మేము చూస్ చేసుకుని ఏదైనా అడిగితే వాటికి కూడా మీరు పంపిస్తారు? చైర్మన్ ఎమ్మెల్సీ రమేష్ గారు ప్రైమరీ ఫోకస్ ఏమంటే స్టూడెంట్ సర్వీస్ జరగాలి. ఆయన ఎప్పుడు కూడా స్టూడెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ అనే ప్రైమరీ ఫోకస్ లో ఉన్నారు. మాకు ఇష్టం వచ్చిన యూనివర్సిటీ పంపించడానికి వీ డోంట్ హ్యావ్ టు రన్. మీరు ఆఫీస్ చూసారు, మా వర్క్ చూసారు. మాకు ప్రైమరీ ఫోకస్ ఇస్ మీకే సర్వీస్, మీకే రిక్వైర్మెంట్ ఏది. అందులో ఓన్లీ వచ్చే బ్యారియర్ ఏమంటే మీకు అనుకున్న యూనివర్సిటీకి మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది ఒక పారామీటర్ ఉంటుంది స్టూడెంట్. తప్ప మా డెసిషన్ అందులో ఉంటుంది, మేము ఆప్షన్స్ ఇస్తాము, మీరు చూస్ చేసుకుంటారు. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక 10 యూనివర్సిటీలు ఇచ్చాను, 10 యూనివర్సిటీలు అప్లై చేసి ఫైనల్ గా కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. డెసిషన్ ఇస్ ఆల్వేస్ యువర్స్ యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ సన్ ఆర్ యాజ్ ఎ డాటర్. వాళ్ళు తీసుకునే డెసిషన్ ఫైనల్ డెసిషన్. 10 యూనివర్సిటీలలో వీళ్ళు అనుకునే యూనివర్సిటీ ఉండదు, వీళ్ళకి వేరే యూనివర్సిటీ కావాలి, అప్పుడు ఎలా? మేము చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఉంది, దానికి మీరు సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా అయినా చేస్తాం. ఇప్పుడు మనం ఆ షార్ట్ లిస్ట్ వచ్చేదే మనం ఇద్దరం డిస్కస్ చేసుకుని వచ్చిన యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ లోకి వస్తాయి. సో షార్ట్ లిస్ట్ అంటే నేను ఇచ్చింది, మీరు ఇచ్చింది కాదని కాదు. మనము ఒక 200 యూనివర్సిటీల్లో మనము షార్ట్ లిస్ట్ చేసుకున్న దాంట్లో మ్యూచువల్గా అగ్రి అవుతాం.
నేను ఇచ్చేది ఓన్లీ ఆప్షన్ యాజ్ ఎ సజెషన్ అంతే. అందులో టైం పీరియడ్ ఏమైనా ఉంటుంది సార్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ టైం పీరియడ్ లోపల పంపించడానికి ఏమైనా ఉంటుంది అంటే, ఈ దీనికి మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ కావాలా? కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఏ యుఎస్ మాట్లాడదాం ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఏ అడుగుతాయి, కొన్ని జీమ్యాట్ అడుగుతాయి, డిపెండింగ్ ఆన్ వాట్ కోర్స్ మీరు వెళ్తున్నారు. టోఫల్ ఐఎల్టిఎస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డ్యూలింగ్ ఉంటాయి. అబాకస్ లో మేము అది కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి కోచింగ్ కి సపోర్ట్ చేస్తాము. సో ఈ అన్ని క్వాలిఫికేషన్స్ పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యిందంటే ఒక ప్రాసెసింగ్ టైం ఒక 2 మంత్స్ జనరల్ గా ఉంటుంది. ప్లస్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎంట్రీ పీరియడ్, ఇంటేక్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో మనము సెప్టెంబర్ కి ఇంటేక్ ఉంటుంది, జనవరిలో ఇంటేక్ ఉంటుంది, సమ్మర్ లో ఏప్రిల్ లో చిన్న ఇంటేక్ ఉంటుంది. యుఎస్ లో మెయిన్ గా ఫాల్ అంటాము, అది ఆగస్ట్ లో స్టార్ట్ అవుతాయి కోర్సెస్. స్ప్రింగ్ అంటాం, జనవరిలో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారు అనుకోండి, జనవరికి వెళ్ళలేరు, ఫాల్కి వెళ్ళాలి. ఇలాగ అది మన ప్రొఫైల్ బిల్డింగ్ టైంలో సూటబుల్ గా వాళ్ళకి ఏది కన్వీనియంట్ గా ఉంది అని చూసుకొని మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. భూపేంద్ర గారు, ఇప్పుడు మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా కొంత జాబ్ ఆపర్చునిటీస్ వెళ్తుంటారు, ఉపాధి అవకాశాల కోసం వెళ్తుంటారు, బిజినెస్ పర్పస్ వెళ్తుంటారు, అంటే వాళ్ళకు కూడా మీరు సర్వీసెస్ ఉంటాయి. ఓన్లీ అంటే మాస్టర్స్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచిలర్స్, బ్యాచిలర్స్ తర్వాత మాస్టర్స్, మాస్టర్స్ తర్వాత పిహెచ్డి కూడా వెళ్తుంటారు అన్నమాట. కరెక్ట్. వీరికి మాత్రమేనా, వీరితో పాటు బిజినెస్ చేసుకునే వాళ్ళకు, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళే వారికి కూడా సర్వీసెస్ ఉంటాయి? లేదు సార్, అబాకస్ ఇస్ నోన్ ఫర్ అ స్టూడెంట్ ఎడ్యుకేషన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, సో మీకున్న యూనివర్సిటీస్, టైప్ ఉన్న యూనివర్సిటీస్కే మీరు పంపిస్తారా లేదా మాకు ఇంట్రెస్ట్ ఉన్న యూనివర్సిటీకి పంపిస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అబాకస్ స్టార్ట్ అయింది జర్నీ ఇన్ 2008 అండి. సో వీ హావ్ స్టార్టెడ్ అవర్ ఆఫీస్ విత్ 500 SFT ఆఫీస్ విత్ 2 ఎంప్లాయీస్ రైట్ నౌ ఇన్ 2024. సో మీరు ఇందాక ఆఫీస్ కూడా చూసారు, కమల్ సార్ మీకు ఆఫీస్ కూడా చూపించారు. సో ఎంటైర్ అబాకస్ ఇస్ విత్ అ 5-story బిల్డింగ్ ఇన్ అ ప్రైమ్ లొకేషన్ ఇన్ బంజారా హిల్స్. సో 50+ ఎంప్లాయీస్ మా దగ్గర వర్క్ చేస్తారు. సో ది జర్నీ ఫ్రమ్ 500 SFT టు 5-story బిల్డింగ్ ఇన్ 2024 వీఆర్ ఇయర్. అండ్ స్పెసిఫిక్గా ద మోటో అగైన్ అబౌట్ అబాకస్ ఇస్ ఆ చైర్మన్ మిస్టర్ రమేష్ యాదవ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సో తన ప్యాషన్ ఏంటంటే, హీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ కరియర్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, సొసైటీకి ఒక సర్వ్ చేయాలని, సొసైటీకి ఒక బ్రైట్ ఫ్యూచర్గా ఫర్దర్గా తీసుకెళ్లాలని, స్టూడెంట్స్కి ఒక రైట్ యూనివర్సిటీ, రైట్ చాయిస్ ముందు నుంచి అదే ఉందన్నమాట. సో దాని గురించి ఏంటంటే, స్టార్టింగ్ టు టిల్ డేట్ అండ్ నియర్ ఫ్యూచర్ ఆల్సో, మా దగ్గర ఏంటంటే ఎటువంటి ప్రొసెసింగ్ ఫీజ్ అనేది ఉండదు, ఎటువంటి కౌన్సిలింగ్ ఫీజ్ అనేది ఉండదు, ఎటువంటి సర్వీస్ ఫీజ్ అనేది లేదు, మా దగ్గర ఫీజ్ చార్జెస్ ఉండవండి. మామూలుగా ఇంత పెద్ద వ్యవస్థ అవసరం లేదు. ఒక చిన్న రూమ్, ఒక డబ్బా, కంప్యూటర్ డెస్క్టాప్, కంప్యూటర్ డబ్బా కూడా పెట్టుకొని, నెట్ ఉంటే చాలు, ఒక ఫోన్ ఉంటే టొక్కను కొట్టుకుంటే అవి వస్తారు, వాళ్ళు వస్తారు కావాల్సి. ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు పెట్టారు మీరు, మళ్ళీ ఫ్రీ అంటున్నారు? సార్ బేసిక్ గా ఏంటంటే, దీంట్లో ఎట్లా ఉంటుందంటే, ఇందాక సార్ చెప్పినట్టు MBBS దగ్గర వెళ్తారా, స్పెషలిస్ట్ దగ్గర వెళ్తారా అని చెప్పారు, రైట్? సో ఇప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి స్టూడెంట్ కు అలాంటి అంబియన్స్ కానీ, అలాంటి ఎక్విప్మెంట్స్ కానీ ఉండాలి. సో దాని గురించి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సన్ ఉన్నారు, ఇప్పుడు ఏదో డబ్బా కన్సల్టెన్సీ అని చెప్పారు, అక్కడికి వెళ్తారా మీరు? వెళ్ళను. సో మీరు అబాకస్ అని ఎందుకు సజెస్ట్ చేశారు? బికాస్ వీఆర్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ది ఇండస్ట్రీ. సో డికేడ్స్ నుంచి మేము ఈ ఇండస్ట్రీలో సర్వ్ చేస్తున్నాము, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కు మేము స్టడీ అబ్రాడ్ కు పంపించినాము, అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది AIRC సర్టిఫైడ్ ఏజెన్సీ అన్నమాట. ఏంటంటే, AIRC అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అన్నమాట. ఎలాగా మనకి ఇక్కడ ISO సర్టిఫైడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయో అలాంటి ఒక సర్టిఫైడ్ సర్టిఫికేషన్ మాకు వస్తుంది అన్నమాట. సో దానికి ఏంటంటే, ప్రత్యేకంగా దానికి ఇన్స్పెక్షన్ జరుగుతుంది, దాని గురించి మాకు మొత్తం డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మాకు మా దగ్గర నుంచి ఈవెన్ కౌన్సిలర్స్కు, స్టాఫ్కు కూడా ఇంటర్వ్యూస్ జరుగుతుంది, వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది. సో ప్లస్ ఎవ్రీ ఇయర్ మా కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం అక్కడ, ప్రస్తుతానికి అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళి మేము యూనివర్సిటీతో మీట్ అవుతాం, యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు. బికాజ్ ఏంటంటే, మీరు వచ్చారు, సో ఇక్కడ హైదరాబాద్లో అంటే మీరు కాలేజ్ 10 సార్లు కాలేజ్కి వెళ్తారు. ఇప్పుడు మీ అబ్బాయికి అబ్రాడ్ పంపించాలంటే కనీసం దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అంటే మీ టీమ్ ప్రతి యూనివర్సిటీని విజిట్ చేస్తుంది? విజిట్ చేస్తాము, మెజారిటీ ఆఫ్ యూనివర్సిటీస్ మేము విజిట్ చేస్తాము, అక్కడ క్యాంపస్ టూర్ చేస్తాము, అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్తో మాట్లాడతాము, అక్కడ ఉన్న మన ఇండియన్ స్టూడెంట్స్తో మాట్లాడతాము, ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని బ్యాక్ టు ఇండియా వచ్చేసి దెన్ వీ స్టార్ట్ కౌన్సిలింగ్ మా స్టూడెంట్స్కు. అలాంటి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మేము రీచ్ అవుతాము. అబాకస్ అంటే నాకు తెలిసి ఈ మ్యాథ్స్ ఉంది కదండి, బాగా టఫ్గా ఉండే వాళ్ళకి ఈజీ స్టెప్స్,
ఈజీ మెథడ్లో ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒక కొత్త సిస్టమ్ అబాకస్ అనే పేరు పెట్టి తెచ్చారు. దానికి ఒక అది పూసలతో అది ఒక స్లేట్ లాగా వస్తుంది, దాంతో చూపి చాలా ఈజీగా. అంటే మీ అబాకస్ అబాకస్ వేరు, కానీ అబాకస్ అని మీరు కూడా ఈజీగా అబ్రాడ్ ఈజీ స్టెప్ ఎలా వెళ్ళొచ్చు అనే ఇదితో పెట్టారు. బేసిక్ ఏంటంటే అబాకస్ అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వర్. విఆర్ ప్రాబ్లమ్ సాల్వర్. ఓకే, బికాస్ ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నారు, మీ అబ్బాయికి అబ్రాడ్ పంపించాలి. ఇక్కడ ఏంటంటే డాడీ అని ఒక ఫోన్ కాల్ కొట్టగానే 10 మంది మన దగ్గర. ఇప్పుడు మా విజయ్ గారికి వచ్చిన ప్రాబ్లమ్ దాన్ని సాల్వ్ చేసి ఈజీగా సాల్వ్ చేస్తే దాన్ని అబాకస్, అందుకే అబాకస్ అని పెట్టారు. అర్థమైంది నాకు. ఇప్పుడు విఆర్ హియర్ టు సర్వ్ యు ద బెస్ట్ సర్వీస్. సార్ నాకు ఒక డౌట్, మీరు ఇందాక ఏఐఆర్ సర్టిఫికేట్ అన్నారు కదా, మీకే ఉందా, మిగిలిన అన్ని సంస్థలు కూడా ఉన్నాయి? సార్ బేసిక్ గా ఇండియాలో ఒక అరౌండ్ లైక్ 100 కంపెనీస్ కు సర్టిఫైడ్ ఉంటాయి. విఆర్ అమంగ్ ద 11th వన్. మాకు ఏఆర్సీ సర్టిఫికేట్ వచ్చినాం. విఆర్ ద 11th కంపెనీ ఇన్ ఇండియా అన్నమాట. ఇండియాలోనే. సో దాంట్లో ఎట్లా ఉంటుందంటే అట్లా ఓన్లీ హైదరాబాద్ లోనే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్. సో దానికి ఏంటంటే కొన్ని కంపెనీస్ కే ఈ సర్టిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలా ఎన్ని కంపెనీస్ ఉంటాయి హైదరాబాద్ లో? దాదాపు చెప్పాలంటే ఒక 15 మాత్రమే. అంతే. వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి అసలు సర్వీసెస్ లో? సార్ సర్వీసెస్ లో అంటే నేను చెప్పినట్టు మా దగ్గర ఫస్ట్ మోటో ఏంటంటే స్టూడెంట్ ఏం కావాలి, తనకు ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఎలాంటి కోర్స్ సిలబస్ కావాలి, పేరెంట్స్ ది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది. సో బేసిక్ గా మా ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్ కు ఒక రైట్ యూనివర్సిటీ విత్ రైట్ ప్రోగ్రామ్ మేము చూస్ చేసి ఇవ్వాలి. దాంట్లో మాకు టైప్ ఉన్నాయా లేవా దాట్ ఈస్ డజన్ మ్యాటర్. మాస్టర్స్ కి అబ్రాడ్ వెళ్ళాల్సిన విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ కలిపి ఫస్ట్ మీ దగ్గర అప్రోచ్ అయిన తర్వాత ఓకే వెళ్ళొచ్చు అనుకుంటే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గరకు హాజరు కావాలి వాళ్ళు? ఇప్పుడు మీరు ఏ లెవెల్ లో వెళ్తున్నారు ఎడ్యుకేషన్, ఫస్ట్ క్వశ్చన్. బ్యాచిలర్స్ కి వెళ్తుంటే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వెళ్తారు. చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వెళ్తారు. సో మనకి క్లాస్ 10th నుంచి టిల్ డేట్ ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కావాలి. ఓకే, అన్ని కంట్రీస్ లో జనరల్ గా రికమెండేషన్ లెటర్స్ కూడా అడుగుతారు. రికమెండేషన్ లెటర్స్ అంటే ఏంటంటారు, మీరు మనం చదువుకుంటే ప్రస్తుతం ఇంజనీరింగ్ బిఎస్సీ బీకామ్ చదువుతున్న స్కూల్ కాలేజ్ నుంచి వాళ్ళ టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్ వాళ్ళ అకాడమిక్ అబిలిటీ గురించి కామెంట్ చేసి ఇచ్చే లెటర్స్. ఓకే, మంచి స్టూడెంట్, గుడ్ ఆర్ బ్యాడ్. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్తున్నారు. సో దే విల్ కామెంట్ ఆన్ యువర్ అకాడమిక్ అబిలిటీ. ఆ రికమెండేషన్ లెటర్స్ యాడ్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్ ఇవి పారామీటర్ గా తీసుకొని అసెస్ చేస్తాయి. ప్లస్ మీ మోటివేషన్, మీ స్టూడెంట్ కి ఈ యూనివర్సిటీ మీద ఈ కంట్రీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, ఊరికే మా పక్కింటోడు వెళ్తున్నాడని నేను వెళ్ళానా, లేకపోతే నేను ఏమైనా రీసెర్చ్ చేశానా అనేది ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఒక 1-1.5 పేజ్ ఎస్ఏ రాస్తాము. సో దాంట్లో స్టూడెంట్ రాస్తాడు, మనం విల్ హెల్ప్ దెమ్ టు డ్రాఫ్ట్ ఇట్ వెల్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మాడిఫై చేసుకొని వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ వేర్ దే వాంట్ టు గో, ఇంక్లూడింగ్ ద కంట్రీ, ఇంక్లూడింగ్ ది యూనివర్సిటీ, ఇంక్లూడింగ్ ద కోర్స్, అదంతా అందులో ఎక్స్ప్రెస్ చేయాలి. మీ ప్రతి స్టూడెంట్ తో వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి అది ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మన అబాకస్ లో ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఓపి అడ్వైజర్స్ ఉన్నారు. సో మనం అది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి బ్రీఫ్ చేసి స్టూడెంట్స్ తో రాయిస్తాం. అది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎనీ అప్లికేషన్. ప్లస్ మీకు టోఫల్, ఐఎల్టీఎస్ కానీ, జిఆర్ఈ కానీ ఇలాంటి టెస్ట్స్ ఉంటాయి. సో ఆ టెస్ట్ కొన్ని యూనివర్సిటీస్ కొన్ని టెస్ట్ ఉంటాయి, కొన్ని అంటే డెస్టినేషన్ బట్టి, ఒక్కొక్క కంట్రీని బట్టి. సో ఆ టెస్ట్ కి కావాల్సిన కోచింగ్ సపోర్ట్ ఏమన్నా కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ స్టెప్స్ అట్ ఎవ్రీ స్టేజ్. నేను అక్షయ్ చెప్పాలంటే మీరు ఈ స్టేజ్ లో వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్న స్టేజ్ నుంచి ఏదన్నా మీ చాయిస్ ఆఫ్ కంట్రీలో వెళ్ళి ఆ క్లాస్ లో కూర్చునే స్టేజ్, ఆ తర్వాత కూడా అబాకస్ అట్ ఎవ్రీ స్టేజ్ విల్ సపోర్ట్ యూ అండ్ హ్యాండ్ హోల్డ్. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ బట్టి స్టడీ సర్టిఫికేట్స్, కాంటాక్ట్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, మార్క్ షీట్స్. ఓకే, మరి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంటారు కదా, అది కూడా సబ్మిట్ చేయాలా? సిస్టమ్ జనరల్ గా స్టడీ సర్టిఫికేట్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఉండదు కాబట్టి మనకి మెయిన్ గా మార్క్ షీట్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ మనకి ట్రాన్స్క్రిప్ట్స్ అని అడుగుతారు. ట్రాన్స్క్రిప్ట్స్ కూడా మనం ఇప్పుడు ఎవరైనా జేఎన్టీలో చదువుతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు, యూనివర్సిటీ నుంచి వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకొని వస్తారు. సో కొన్ని సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో మెయిన్ గా వాడతారు ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి. సో అది వాళ్ళకి ట్రాన్స్లేటెడ్ ఆథెంటిక్ ఒరిజినల్ డాక్యుమెంట్ తో ఈక్వల్ వాళ్ళకి. సో ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అవసరం పడతాయి. అది కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు, రిక్వెస్ట్ చేస్తే యూనివర్సిటీస్ కాలేజెస్ ఇస్తాయి. హెల్త్ సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం మీకంటే మొత్తం బాడీ చెకప్ అంతా చేసి, అది వీసా టైంలో కొన్ని కంట్రీస్ కి హెల్త్ టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే కి టీబీ టెస్ట్ చేస్తారు. ఇది ఇంటర్నల్ గా ఈచ్ కంట్రీ వాళ్ళకున్న హెల్త్ రిక్వైర్మెంట్స్ బట్టి మెడికల్ టెస్ట్ ఒకటి వీసా స్టేజ్ ముందు చేస్తారు. అప్లికేషన్ స్టేజ్ లో అది ఉండదు. మీకు వీసా అప్లై చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ యూకే వాళ్ళకి టీబీ టెస్ట్ కావాలా, ఇంకో కంట్రీకి ఇంకోటి కావాలా, మెడికల్ టెస్ట్ వాళ్ళు లోకల్ గా మనకున్న హాస్పిటల్స్ కి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే ఆ రిపోర్ట్ మన చేతికి ఇవ్వరు, వాళ్ళకి ఇస్తే ఆ రిపోర్ట్ వాళ్ళు హై కమిషన్ కానీ కౌన్సిలేట్ కానీ పంపిస్తారు. అది అంటే వీసా స్టేజ్ నార్మల్ గా జరిగేది. ఒకసారి స్టూడెంట్ వెళ్ళాక అంతవరకే మీ పని, లేదంటే మొత్తం ఫాలోఅప్ చేస్తారు స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు? స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలింగ్ నుంచి, ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫస్ట్ విజిట్ ఇప్పుడు వచ్చారో, సో ఇప్పటి నుంచి తర్వాత యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసి
వాళ్ళకి యూనివర్సిటీస్ గురించి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ప్రతి యూనివర్సిటీ గురించి, దాని తర్వాత దాని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, దాని ఫీ స్ట్రక్చర్ స్కాలర్షిప్ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటాయా, సో ప్రతి స్టెప్లో మేము స్టూడెంట్తో మేము హెల్ప్ చేస్తాం అనమాట, గైడ్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తీసుకుని ఫైనాన్షియల్ డాక్యుమెంట్ తర్వాత I-20 వస్తుంది. I-20 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనమాట. అది వచ్చిన తర్వాత దెన్ విల్ ప్రిపేర్ ఫర్ యువర్ మాక్ సెషన్స్. సో ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలి, మీకు ఎటువంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, స్మైలింగ్ ఫేస్ ఎలా చేయాలి, సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, సో ఇవన్నీతో పాటు ఎలా ఎటువంటి క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేస్తారు, మీ ఆన్సర్స్ ఎలా ఉండాలి, ఇదంతా మేము కంప్లీట్ గా మాక్ సెషన్. డౌట్ ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే వెళ్ళి వీళ్ళ అబ్బాయి వెళ్తాడు ఇప్పుడు మీ తరఫున వెళ్తాడు, ఆడపోయినా సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఇబ్బందులు పడతాడు, చదవలేకను ఏదో ఇబ్బందులు పడుతూ స్ట్రగుల్ అవుతుంటాడు హోమ్సిక్, అలాంటి సమయంలో కూడా మీ నుంచి ఏమైనా హెల్ప్ ఆశించవచ్చా సార్? మా దగ్గర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ యుఎస్ తీసుకోండి, యుఎస్ లో ప్రతి స్టేట్ లో మా స్టూడెంట్ అంబాసిడర్స్ ఉన్నారు, అంటే మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్. సో వాళ్ళకి ఏంటంటే మేము అక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ అక్కడ క్రియేట్ చేసినాం అనమాట. ఎప్పుడైతే స్టూడెంట్ ఫస్ట్ టైం యుఎస్ వెళ్తాడో, సో ఎయిర్పోర్ట్ పికప్స్ కానీ, యూనివర్సిటీకి తీసుకెళ్లి అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ కలిపియడము, ఇంటర్నేషనల్ ఆఫీస్ ఎక్కడుంది చూపించడము, తనకు అకామిడేషన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏం లేదు దానికి హెల్ప్ చేయడం, సో ఎవ్రీథింగ్ మేము గైడెన్స్ చేస్తాం. వెళ్ళగానే లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఎవరికైనా జనరల్ గా ప్రాబ్లం ఉంది, మీ అడ్వైజర్స్ కి ఇండియన్ లాంగ్వేజ్ అన్ని వచ్చా? 100% సార్, మా అడ్వైజర్స్ అందరు ఇండియన్సే. సో తెలుగు వాళ్ళు ఇండియన్సే ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు, సో నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఎంటైర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి, సో ప్రతి స్టేట్ లో మా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, సో కాబట్టి మనకు లాంగ్వేజ్ బ్యారియర్ కానీ హోమ్ సిక్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, యుఎస్ కెనడా యూకే ఆస్ట్రేలియా. ఎంతమంది పంపించారండి ఇప్పటివరకు మీరు, నాకు తెలిసి? సో దాదాపు ఇప్పటి వరకే మోర్ దెన్ 40,000 స్టూడెంట్స్ పంపించాం. ఎన్ని సంవత్సరాలు? సిన్స్ 2008. 40,000. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? F1 వీసా, స్టూడెంట్ వీసాలు ఈజీగా వస్తున్నాయా? వీసాకంతా మీరు బాగా సహకరిస్తారు? అది మేము వీసా సపోర్ట్ అనేది మనకు 50, మనం చేసే సపోర్ట్ సర్వీస్ లో 50% ఆఫ్ ద వర్క్ అదే ఉంటుంది. ఎందుకంటే మనం వీసా అనేది ఒకటి గూగుల్ చేసో ఫోన్ లో చూసుకుని చేసేది కాదు ప్రాసెస్, దానికి చాలా ఇంటెన్సివ్ ఎక్స్పీరియన్స్ కావాలా. ప్రతి మీ చిన్న ఎర్రర్ ఉన్నా కూడా వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఒక అప్లికేషన్ చేస్తారు, మేము 100 అప్లికేషన్స్ చేస్తాము, సో మా ఎక్స్పీరియన్స్ అందులో షేర్ చేసుకుని అది స్ట్రీమ్ లైన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. సో మాకు వెరీ హై వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. ప్లస్ అది మీకు వీసాస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రాసెస్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే ఉంది, 99.9% ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ మనం వీసాకి వెళ్ళక ముందే ఈ పేపర్ వర్క్ రైట్ దీనికి వీసా వస్తుందని చెప్పేయగలుగుతాము. ఆస్ట్రేలియాకి అట్లాగే ఉంది. సో ఒక్కొక్క కంట్రీకి కూడా అలా ప్రాసెస్ సెట్ అయ్యి ఉంటుంది. సో మనకి వీసా వస్తుందా లేదా అనేది మన పేపర్ వర్క్ ఎంత ఆథెంటిక్గా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, జెన్యున్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి, అన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అది. సో అది దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సపోర్ట్ దట్ యూ విల్ నీడ్. ఆ స్టూడెంట్కి అవసరమైన అంత ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర అవైలబుల్. వీళ్ళ అబ్బాయి బీటెక్ పూర్తయింది, ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాడు, అక్కడ కొద్దిగా పాకెట్ మనీ కోసము అంటే ఇంటికాడ నుంచి ప్రతిసారి మనీ తెప్పించుకోకుండా ఏమన్నాడంటే, అంకుల్ ఒకవేళ నేను వెళ్తే, నేను ఫోన్లో మాట్లాడాను ఇప్పుడు కనుక్కోండి అంకుల్, నేను వెళ్తే గిన మాస్టర్స్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా, నేను దానికి కూడా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు అడగ అంకుల్ నా తన్నాడు ఇప్పుడు నేను మాట్లాడితే తప్పకుండా. ఇది దీంట్లో ఏమైనా సపోర్ట్ చేస్తారు? తప్పకుండా. మనకి అబాకస్ ఇప్పుడు భూపేందర్ గారు చెప్పినట్టు స్టూడెంట్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరల్గా యూనివర్సిటీస్లో కూడా స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి. సో మనము గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్తో ఈ స్టూడెంట్ ఆల్రెడీ ఇంటరాక్ట్ అవుతాడు, ఇది హోమ్ సిక్ అవ్వకుండా కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ సపోర్ట్ అనేది కన్సిస్టెంట్గా అవైలబుల్ ఉంటుంది. సో ఎనీ పార్ట్ టైం జాబ్ అవైలబిలిటీ ఇప్పుడు యుఎస్లో ఉన్నాయి, అన్ని క్యాంపస్ జాబ్స్ ఉంటాయి, సో క్యాంపస్లో కూడా జాబ్స్ డిస్ప్లే అయ్యి ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అండ్ గైడెన్స్ అనేది కన్సిస్టెంట్గా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు ఫోన్ ఎత్తే ఈమెయిల్ చేసో వాట్సాప్ చేసో అడగటం ఒకటే ఆలస్యం, వాళ్ళకి ఎనీ టైమ్ సపోర్ట్ ఈజ్ అవైలబుల్. సో పార్ట్ టైం జాబ్స్ లో కూడా సపోర్ట్ అబాకస్ త్రూ, అబాకస్ సపోర్ట్ టీమ్ త్రూ అవైలబుల్ ఉంటుంది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక జాబ్స్ వచ్చేదానికి మీరైనా సపోర్ట్ చేయాలి? అది కూడా మనము చాలా మంది ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా జాబ్స్ అనేది ప్రైమరీ ఫ్యాక్టర్ ఎవ్రీ కంట్రీ. మీకు ఇప్పుడు జాబ్స్ చెప్పే ముందు ఎవ్రీ కంట్రీ మనకు ఒక 2-3 ఇయర్స్ అనేది స్టే బ్యాక్ ఆప్షన్స్ ఇస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు. యుఎస్లో అయితే దాన్ని ఓపీటీ అంటున్నారు, యూకేలో అయితే దాన్ని గ్రాడ్యుయేట్ రూట్ అంటున్నారు, ఆస్ట్రేలియాలో పోస్ట్ స్టడీ వర్క్ అంటున్నారు. ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళు జాబ్స్ ఎత్తుక్కోవడానికి ఫ్లెక్సిబుల్ కెరియర్ ఆపర్చునిటీస్ రావడానికి మనకి యుఎస్లో యూకేలో ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో వీదంతా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. సో దాట్ యూజింగ్ దట్ దే షుడ్ నాట్ బి టూ డిఫికల్ట్. మిగతా ఫారిన్ అడ్వైజరీస్ కంటే మీ దగ్గరికి రావాలి అన్నదని మీరు ఏం చెప్తారు?
ఇన్ టర్మ్స్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, మీరు ఇప్పుడు ఆఫీస్ చూసారు, మన టీమ్ ఎక్స్పీరియన్స్ చూసారు, ఇప్పుడు ఇట్స్ బ్యాక్ బై సమ్ రమేష్ గారు ఎమ్మెల్సీ, ఈ ట్రాన్స్పరెంట్ సర్వీసెస్, అన్బయాస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసే మన ఎఫర్ట్ బట్టి, దీన్ని బట్టి మనకి అది అంతా కూడా దట్స్ అన్ ఆథెంటిక్ సర్వీస్ దట్ అబాకస్ ప్రొవైడ్స్. ఇది మనకి విజిబుల్ గా ఉంది, ఇది ఏదో మనం రీసెర్చ్ చేసో గూగుల్ కొట్టు తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు మనకు 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ మనకు వచ్చేది వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ రెఫరెన్స్ తో వస్తారు. అంటే మేము ప్రొవైడ్ చేసిన గుడ్ సర్వీస్ ఇన్ ద పాస్ట్ ఏదైతే ఉందో, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మనకి ఇదంతా రెఫరెన్స్ ద్వారానే వస్తూ ఉంటారు మనకి స్టూడెంట్స్. అగ్రదేశ నేతగా మన డొనాల్డ్ ట్రంప్ నిన్న ఎన్నికయ్యారు కదా, హ్యాపీగా ఉంది. అయితే ఈ ఈ డొనాల్డ్ ట్రంప్ విజయం అనేది, ఆయన అధ్యక్షుడు ఎన్నికడం, అది ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? డైరెక్ట్ ఇంపాక్ట్ అంటూ ఏమి ఉండదండి. యాజ్ ఐ సెడ్, మనం ఇందాక మాట్లాడినట్టు ఎకానమీ వేరు, పాలిటిక్స్ వేరు. సో ఎకానమిక్ సినారియో బట్టి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది జాబ్స్ రావటం ఇలాంటివి తప్ప, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా బైడెన్ ఉన్నాడా అనే దాన్ని బట్టి మన స్టూడెంట్ లెవెల్లో అంత ఇంపాక్ట్ ఉండదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు సెటప్ చేయడం, వాళ్ళ పేపర్ వర్క్, ఇదంతా కూడా వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆస్పెక్ట్. లెట్స్ బి ఆనెస్ట్, ఇప్పుడు అమెరికానే అడిగారు మీరు డొనాల్డ్ ట్రంప్. యుఎస్ఏలో క్వాలిఫైడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ట్రెమెండస్గా ఉంది. మనకి ఇండియా నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళటానికి కారణం అదే. వాళ్ళు వీళ్ళు లేకుండా పని నడుస్తుందా అంటే నడిచే స్కోప్ లేదు, ఎందుకంటే అక్కడ స్కిల్స్ క్వాలిఫైడ్ ఇండివిజువల్ షార్టేజ్ ఎప్పుడు ఉంది. సో అది దానివల్ల మనకు వచ్చే అండర్ అర్జెంట్గా వచ్చేసే ఇంపాక్ట్ ఏమీ లేదు. బైడెన్ ఉన్నా ట్రంప్ వచ్చినా కూడా సేమ్. ఇప్పుడు మనకి ఇండియా నుంచి స్టూడెంట్స్ గత 40-50-70 ఏళ్ళుగా వెళ్తున్నారండి. సో ఇల్లే అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే వెళ్ళటం ఆపేస్తారు కదా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద విచ్ గవర్నమెంట్ ఈస్ దేర్, ఏదన్నా ఇండియాకి యుఎస్ఏకి యుద్ధం వచ్చేస్తే అది వేరే విషయం తప్ప, ఇలాంటి ప్లస్ ఆన్ ద కాంట్రరీ, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, ఇండియా యుఎస్ టైస్ ఆర్ అట్ ఆల్ టైమ్ బెస్ట్. ఇప్పుడు మోడీ గారు ఇంకా ట్రంప్ ని ప్రెసిడెంట్ గారు కాకుండా ఫ్రెండ్ అంటున్నారు. సో ఇంత మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు, ఈ పొలిటికల్ గా ఇంత కండ్యూసివ్ రిలేషన్ ఉంది, యుఎస్ కి ఇండియన్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అవసరం ఉంది, ఇంకా మన అదృష్టం బాగుంటే యుఎస్ఏకి చైనాకి పడకపోతే మనకి ఇంకా బాగుంది. సో ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆపర్చునిటీ. సో గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్సల్యూట్లీ, అంటే గతంలో కూడా కంఫర్టబుల్ గానే ఉంది, అది ఏమి పాడయ్యే స్కోప్ ఏమీ లేదు. అది ఇట్ ఆల్ డిపెండ్ ఆన్ మీరు యాజ్ అన్ ఇండివిజువల్, మీ పేపర్ వర్క్ ఎలా ఉంది, మీకు వీసా వచ్చే స్కోప్ ఎలా ఉంది, దీని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది తప్ప మీ గురించి ఇండియా అమెరికా కొట్టేసుకుని మీ వీసా ఏమి ఆపేరు వాళ్ళు. కానీ ఒక చిన్న డౌట్ సార్, ఇండియాకి కెనడాకి కొన్ని క్లాషెస్ నడుస్తున్నాయి, దాని మీద ఏంటి? ఇండియా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా, మీరు ఇంటర్నేషనల్ గా మీరు న్యూస్ ఫాలో అయ్యే ఉంటారు, రెఫ్యూజీ క్రైసిస్ అంతా నడుస్తూ ఉంది. సో కెనడా లాంటి కంట్రీస్, కొన్ని ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కి ఏముందంటే రెఫ్యూజీస్ ఇమిగ్రెంట్స్ ఇనండేట్ అయిపోయారు. సో లైక్ ఎనీ కంట్రీ, వాళ్ళ ఎకానమీ కొంత సపోర్ట్ చేయగలుగుతుంది, కొంత చేయలేదు. ఈ ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు ఆ సోషల్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ అది జరుగుతుంది అక్కడ. సో ఇన్ అడిషన్ టు ఇట్, ఇండియాకి యూకేకి ఈ అలిగేషన్స్ వల్ల కానీ కొంత లోకల్ పొలిటికల్ ఇది కూడా ఉంటుంది. కెనడాకి ఇండియా వాళ్ళు వెళ్ళకుండా ఉంటారా అంటే, కెనడాలో ఒక వన్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ 40% ఆఫ్ ద కెనడియన్ గవర్నమెంట్ హ్యాడ్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ. సో ఇంత స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ టెంపరీ ఫేజెస్, ఇవి టెంపరీ పొలిటికల్ ఇష్యూస్. వాళ్ళ ఎలక్షన్ టైంలో జనాలకు ప్లీజింగ్ గా ఉండడానికి వాళ్ళు ఏదో చెప్తారు, ఎలక్షన్ అయిపోయాక వేరేలా ఉంటుంది. కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లమ్స్? ప్రస్తుతం ప్రాబ్లం అంటూ ఏమీ లేదండి, ఇష్యూ ఏమీ లేదు, ప్రాసెస్ అలాగే ఉంది. ఈ మీరు న్యూస్ లోనో పేపర్లోనో చదివి ఆ రియాక్ట్ అయ్యేది స్టూడెంట్ దాకా రెప్లికేట్ అయ్యి వచ్చేసి స్కోప్ లేదు. సో అట్ ద మూమెంట్ దేర్ ఇస్ నో నోన్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు అన్నారు అబాకస్ అనేది ఒక ఎడ్యుకేషన్ సర్వీసెస్ అన్నారు. ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఏ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే, ఓన్లీ ఇంజనీరింగ్ ఏనా, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు సర్వీసెస్ ఇస్తుంటారా? అంటే మెడిసిన్ లైఫ్ చాలా బయట మెడిసిన్స్ కూడా అన్నమాట, చైనా, వియత్నాము, జార్జియా, ఇట్లా చాలా దేశాలకు మెడిసిన్స్ కూడా చదవడానికి పంపిస్తుంటారు కదా, అబ్రాడ్కి పంపిస్తుంటారు, అలాంటిది ఏమైనా ఉంది? లేదంటే మీరు ఏ ఎడ్యుకేషన్ సర్వీసెస్? సార్ బేసిక్గా ఏంటంటే అబాకస్ ఇస్ ఓన్లీ ఇన్ టు లైక్ బిజినెస్ కానీ ఇంజనీరింగ్ కానీ నాన్ మెడికల్, మెడికల్ మేము చేయము. ఓకే, సో విదౌట్ మెడికల్ ఏదైతే లైక్ పారామీటర్స్ ఉన్నాయో సో అవన్నీ అబాకస్. ఒక బిఏ చదివిన విద్యార్థి, బీకామ్ చదివిన విద్యార్థి, బిఎస్సి, బీబీఏ వీళ్ళంతా ఉంటారు కదా, అందరు వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చా? అబ్సల్యూట్లీ వెళ్ళొచ్చు, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఓకే, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి ఎవరైనా, ఒక సిఈసినో, హెచ్ఈసినో, ఎంపీసీ, ఎంబైపీసీ, బైపీసీ, వీళ్ళు వచ్చే ఎంఈసీ, ఇలా గ్రూప్స్ చదివిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. దానికి సింపుల్ ఆన్సర్, యాజ్ ఎ కన్సల్టెంట్ మా రోలే అది. మీరు వెళ్ళాలనుకుంటే మీ డ్రీమ్ ఎలా రియలైజ్ చేయించాలనేది మా రోల్. మీరు 12th స్టాండర్డే చదివారా, మీరు బిఎస్సీ చదివారా, బీకామ్ చదివారా, ఎందుకంటే మేము ఇప్పుడు మేము ఒక 500-600 యూనివర్సిటీస్తో వర్క్ చేస్తున్నాము. సో ఇన్ని యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్కి సూటబుల్ ఆప్షన్ ఎత్తికివ్వటమే మా కోర్ జాబ్. సో మనకున్న రీసెర్చ్, మనకున్న ఇన్ఫర్మేషన్ హ్యాండీగా
ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఏది బెస్ట్ మ్యాచ్ అనేది మనం అది మ్యాచ్ చేయటమే. అట్ విత్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వీఆర్ ఏబుల్ టు సెండ్ విత్ ఎనీ బడ్జెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ వైజ్. దానికి కావాల్సిన లోన్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేసి మీరు వెళ్ళాలనే ఇంటెన్షన్ ఒకటే మీ సైడ్ నుంచి కావాలి. నేను డిపాజిట్స్ అడుగుతారు కదా, కొన్ని కంట్రీస్కి వెళ్ళాలంటే బ్యాంక్ డిపాజిట్ 25 lakhs చూపించాలి, 30 lakhs చూపించాలని అడుగుతారు. ఆ విషయంలో మీరు సపోర్ట్ ఎలా? ఇందులో మీకు టూ పార్ట్స్ ఉందండి. డిపాజిట్ అనేది వేరు, మనం వీసా కోసం చూపించే ఫండింగ్ వేరు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో డిపాజిట్ ఎందుకు పే చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ సింపుల్గా చెప్పాలంటే, ఒక 50 seats ఉన్నాయి, 100 seats ఉన్నాయి, దానికి 1000 applications వచ్చినాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, జనవరి వచ్చిందా సెప్టెంబర్ వచ్చింది, ఇందులో ఎంతమంది వస్తారు ఈ 1000 మందిలో అంటే, అందులో ఫస్ట్ డిపాజిట్ పే చేసిన వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో సీట్స్ అలాట్ అవుతాయి. నేను 10 universities అప్లై చేస్తుంటాను, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తారో మీకు ఆ స్టేజ్లో తెలిసి ఉండదు. మీరు డిపాజిట్ పే చేసిన సీట్ కాకుండా మిగిలిన అడ్మిషన్స్ మీరు విత్డ్రా చేసుకుంటారు. సో అది ఒక డిపాజిట్ పేమెంట్ అనేది పార్ట్ ఆఫ్ యూర్ ఫీ. ఇది ఎక్స్ట్రా పేమెంట్ ఏ విధంగా కాదు, మీ ఫీలోనే ఒక పార్ట్ ముందుగా పే చేయటం వల్ల అది ఒక వీసా రిక్వైర్మెంట్కి ప్లస్ మీ ఫండింగ్, మీ ఫైనాన్సెస్ ఏదైతే చూపిస్తారో రెండింటికి కూడా సపోర్టివ్గానే ఉంటుంది. అది అడిషనల్గా కట్టేది ఏం లేదు, ఒక 1 month ముందు మీరు చేసే పేమెంట్ అంతే. సో అదంతా కూడా పార్ట్ ఆఫ్ జస్ట్ టు సెక్యూర్ యువర్ సీట్ అన్నమాట. ఓకే, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి కావచ్చు, బ్యాచిలర్స్ పూర్తి చేసిన విద్యార్థి కావచ్చు, పీజీ పూర్తి చేసిన విద్యార్థి, ఎవరు మీ దగ్గరికి వచ్చినా బ్యాచిలర్స్ ఇంటర్ విద్యార్థికి బ్యాచిలర్స్, బ్యాచిలర్స్ విద్యార్థికి పీజీ, పీజీ విద్యార్థికి పిహెచ్డి, మీకు మీరు సర్వీసెస్ ఇస్తారు. ఏ కంట్రీకి వీళ్ళు సూటబుల్ అవుతారని అక్కడ పిహెచ్డి పోవాలనుకున్నారు, స్కాలర్ అక్కడికి పోవాలని పిహెచ్డి చేయడానికి ఫలానా సబ్జెక్ట్ మీద, అక్కడ గైడ్ అవసరమవుతుంది. ఆ గైడ్ని ప్రొవైడ్ చేసే విషయంలో కూడా మీరు అంటే మనకి బేసిక్ గా పిహెచ్డికి ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని మనం చూస్తే, పిహెచ్డి ప్రాసెస్ కి జనరల్ గా అన్ని కంట్రీస్ లో రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీస్ ఉన్న దగ్గర మనకి రీసెర్చ్ ప్రపోజల్ కావాలి. సో రీసెర్చ్ ప్రపోజల్ ఏదంటే, నేను ఏది సబ్జెక్ట్ రీసెర్చ్ చేస్తాను దాని మీద ఒక థీసిస్ చేసుకుని ఒక చిన్న పేపర్ ఉండాలి మన దగ్గర. అది అక్కడ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ వాళ్ళ అడ్మిషన్ మీరే గైడ్ చేస్తారు. మేము అడ్మిషన్లో గైడ్ చేయగలం. ఇన్ని సబ్జెక్ట్స్లో మనము వాళ్ళ రీసెర్చ్ ప్రపోజల్ అనేది టెక్నికల్గా వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ ప్రపోజల్. ఇప్పుడు మనం పబ్లిక్గా పెట్టి చూపించేది కాకుండా, నేను నాగరాజ్ గారి దగ్గరికి వెళ్ళి నా రీసెర్చ్ చేస్తాను, ఆయన జర్నలిజంలో ఏదో రీసెర్చ్ చేస్తాను అంటున్నారు, సో నా టాపిక్ ఇది, నేను ఈ టాపిక్ మీద చేస్తానని మీరిద్దరు అగ్రీ అవుతారు. సో మీరు అగ్రీ అయినప్పుడు మీ టాపిక్కి నా టాపిక్కి మ్యాచ్ అయినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి పిహెచ్డి చేస్తాను. సో అది నార్మల్ సెటప్. సో నాగరాజ్ గారు యూనివర్సిటీలో ఉన్నారనేది అబాకస్ సపోర్ట్ చేస్తుంది. రీసెర్చ్ టాపిక్ ఏంటనేది మీ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుని అగ్రీ అవుతారు. కొన్నిసార్లు మీరు చెప్తారు, నేను మీ రీసెర్చ్ గైడ్గా దీన్ని కొంచెం ఇట్లా మాడిఫై చేద్దాము, మీ రీసెర్చ్ ఈ డైవర్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్లో చేంజ్ చేద్దామని ఇద్దరు, ఇది ఒక 2-3-4 months నడుస్తుంది రీసెర్చ్ డిస్కషన్. సో ఈ రీసెర్చ్ ప్రపోజల్ మాడిఫై అయిన తర్వాత అడ్మిషన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మేము విజయ్కి ఏమనుమానం నాకైతే తెలియదు, కానీ ఫైనల్ నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ క్లియర్ చేయండి. చెప్పండి, ఇంత సర్వీసెస్ ఇస్తున్నారు, ఇంత అంబియన్స్తో ఉన్న ఆఫీస్ అంతా చాలా చక్కగా ఉంది, ఫుల్లీ సెంట్రల్ ఏసీ అంతా చాలా ఉంది, ఇంత సర్వీస్, మా సర్వీస్ ఏమీ లేదు అంటున్నారు. కొంతమంది లోపలికి వెళ్తేనే సర్వీస్ ఛార్జ్ అని 50,000, 1,00,000, 2 lakhs దొబ్బేస్తున్నారు. మీరు ఏమి జీరో సర్వీస్ ఛార్జ్ అంటున్నారు, మరి మీ ఆదాయం ఎట్లా సార్? బేసిక్గా ఎట్లా ఉంటుంది అంటే, సార్ చెప్పినట్టు మేము ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీతో వర్క్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే, మాకు ఒక మార్కెటింగ్ బడ్జెట్ కానీ, సో మాకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కానీ, ఇట్లాంటి ఫండింగ్ మాకు యూనివర్సిటీ ద్వారానే వస్తాయి అన్నమాట. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వై టు ఛార్జ్ ఫ్రమ్ ద స్టూడెంట్, అండ్ దీంట్లో మేజర్ రోల్ ఇస్ లైక్ మా చైర్మన్ గారు. సో రమేష్ గారిది ఇంటెన్షన్ ఏంటంటే, హీ ఆల్వేస్ లైక్ ఒక స్టెప్ అహెడ్గా ఉంటారు, సో పబ్లిక్లో సర్వీస్ చేయడానికి, సో స్టూడెంట్స్కి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో దానికి ఏంటంటే, ఎటువంటి ఛార్జెస్ మనం చేయకూడదని చైర్మన్ బాగా డబ్బు కష్టపడే వ్యక్తి అండి. అంటే ఏదో సర్వీస్ సర్వీస్ అంటారు మీ చైర్మన్ గారు, బాగా డబ్బు ప్యాషన్ సార్, అది ప్యాషన్. అది ఇప్పుడు ఇందులో మనకి డబ్బు అనే కాంపోనెంట్ మనకి ఒక ఇండస్ట్రీ, ఒక బిజినెస్ రన్ చేయడానికి ఉండే అవసరమైన కాంపోనెంట్. మేమేమి చారిటీ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఎక్కడ అబాకస్లో ఏ విధంగానూ జరగదు. ఆన్ ద కాంట్రరీ, మేము చెప్పేది ఏమంటే, మాకున్న ఎక్స్పీరియన్స్కి మాకున్న నాలెడ్జ్కి మీరు యూజ్ చేసుకోండి. ఏ ఛార్జ్ లేకుండా మీకు ఇంతమంది 30-40 మంది ఎక్స్పర్ట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఏదో యుద్ధానికి వెళ్తుంటే మీకు ఇవన్నీ అస్త్రాలు వెనకాల, మీరు ఈ సపోర్ట్ తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఆ నేను అవన్నీ ముట్టుకొని నేను నా దగ్గర నుంచి చిన్న కత్తితో వెళ్తానంటే అది మీ గూగుల్ అవుతుంది. నాకు ఒక డౌట్, మీరు వచ్చారు కాబట్టి యాజ్ ఎ మీడియా మనం వచ్చాం కాబట్టి సార్ వాళ్ళు మన ముందు 1 rupee తీసుకోకుండా పంపిస్తామని చెప్తున్నారా, లేదంటే ఎవరు వచ్చినా కూడా 1 rupee తీసుకోకుండా పంపిస్తారు? మనమే ఒక ఇద్దరిని పంపిస్తాము, తెలిసిపోతుంది. ఎవరి దగ్గర అయినా మేము 1 rupee తీసుకున్నాను తెలిస్తే వాళ్ళని తీసుకురండి, దానికి 10 rupees మీకు ఇస్తా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఇప్పటి వరకు మీరు పంపించే స్టూడెంట్ దగ్గర కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తుంటారు, ఈ వీడియో చూస్తుంటారు,
మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటారు, దానికి మీరు అష్యూరెన్స్ ఏ విధంగా చేసిన పేమెంట్ అయినా కూడా యూనివర్సిటీకి ఇచ్చే అప్లికేషన్ ఫీజ్ గానీ యూనివర్సిటీకి ఇచ్చే ట్యూషన్ ఫీజ్ గానీ పేమెంట్ అయి ఉంటుంది తప్ప అబాకస్ ఇచ్చిన పేమెంట్ అయి ఉండదు. యూనివర్సిటీకి ఇచ్చే అప్లికేషన్ ఫీజు నా దగ్గర క్రెడిట్ కార్డు లేదంటే నాకు ఇచ్చిండు నేను పే చేసుకుంటాం, అది వేరు, అది నేను నా ఇన్కమ్ గా తీసుకున్న డబ్బులు కాదు అది. సో వాళ్ళకి ఆ సపోర్ట్ ప్రొవైడ్, అది కూడా మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పే పాయింట్. మీకు ఇంకా అనుమానం ఏమంటే అడిగే బాధ్యత మొత్తం నాకున్న అనుమానం అడిగాను, ఫైనల్ ఎందుకంటే మీ అబ్బాయిని చేర్చబోతున్నా ఒకటి మెన్నయ్య కుమార్ అండి, నీకేమైనా అనుమానం? నాకైతే లోపలికి రాగానే యాంబియన్స్ ఇవన్నీ చూస్తే కెనడా యూకే యుఎస్ ఏమో కానీ నాకు ఇక్కడే కనిపించింది అన్న, కానీ ఎంత ఛార్జ్ చేస్తారో ఏమో అనేది మైండ్ లో అలాగే ఉండి చెప్పారు కదా. జీరో సర్వీస్ క్లియరెన్స్ చేయాలి, జీరో సర్వీస్. మీరు యూనివర్సిటీ ఫీజు అవి మీరు కట్టుకోవాలి, అక్కడ వీసా ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు, వీసా ఛార్జ్, యూనివర్సిటీ ఛార్జ్ పే చేసుకోవాలి, కాస్ట్ ఉంటుంది, మొత్తం కాస్ట్ కాస్ట్ వాది ఉంటుంది. నాకు చిన్న డౌట్ అన్న, స్కాలర్షిప్ లాంటిది ఏమన్నా మీరు ఏమన్నా ఇప్పించే? చెప్పుకోండి, మనము అడ్మిషన్ ఇందాక మనం షార్ట్ లిస్టింగ్ అని మాట్లాడాము కదా, దట్ ఇంక్లూడ్ మన అప్లికేషన్ చేసే డబ్బుడే స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి గ్రేడ్స్ బట్టి ఆటోమేటిక్ గా మనం స్కాలర్షిప్స్ కి ఏం చేయాలనేది కూడా మీరు అడగకపోయినా స్కాలర్షిప్స్ కి ఎఫర్ట్ వెళ్ళి మనం ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ కి ఎట్లా ఉంటుంది అంటే మీ అడ్మిషన్ అప్లికేషన్ స్కాలర్షిప్ అడ్మిషన్ అప్లికేషన్ సైమల్టేనియస్ గానే అసెస్ అవుతుంది. సో అది అసెస్ అయినప్పుడు మీ ఫ్యూలో డిస్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే స్కాలర్షిప్ ఎంత ఉంది, 20%, 30%, 50% ఎంత ఉన్నా కూడా మీరు ఇండియా నుంచి అడుగు బయట పెట్టే ముందే మీకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక మీకు స్కాలర్షిప్ వస్తుంది ఇలాంటివి ఏమి జరగవు. ఓకే, ముందే మీకు తెలుస్తుంది, మీ వీసా లెటర్ మీద ఉంటుంది, వీసా ఇచ్చేవాడు కూడా మీకు స్కాలర్షిప్ ఉందో లేదో చూస్తాడు, ప్లస్ వీసా రావడానికి హెల్ప్ అవడానికి మీకు సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ స్కాలర్షిప్ తెప్పించాలో అది కూడా మా ఎఫర్ట్ ఉంటుంది. సో స్కాలర్షిప్ అనేది మీరు అడిగినా అడగకపోయినా అది ఆటోమేటిక్గా జరిగే సర్వీస్లో అదొక మేజర్ కాంపోనెంట్. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రేడ్స్ బాగుంటే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని వెళ్ళి చదువుకున్న వాళ్ళే. గ్రేడ్ ఉన్న స్టూడెంట్ అంటే ఇంత పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్ అంటే బ్యాచులర్స్? ఇప్పుడు మనకి 60% ఉన్నవాడికి కొంత స్కాలర్షిప్ వస్తుంది, 90% ఉన్నవాడికి ఇంకొంత వేరేగా వస్తుంది. సో ఇది మనకి వేరీ అవుతా ఉంటుంది. ఇందాక మీరు పిహెచ్డి అడిగారు, కొంతమందికి ఫుల్లీ ఫండెడ్ పిహెచ్డి సీట్ కూడా వస్తుంది రూపాయి పే చేయకుండా. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అకాడమిక్ ఎబిలిటీ, అదేదో నేను సపోర్ట్ చేస్తాను తప్ప మీ అకాడమిక్ ఎబిలిటీ బేస్ మీద వచ్చే స్కాలర్షిప్ ఎలా తెచ్చుకోవాలని సపోర్ట్ చేస్తాను. చాలా మంది పేరెంట్స్ లో స్టూడెంట్స్ లో ఒక డౌట్ ఉంటుంది సార్, స్టూడెంట్ ఏమో మంచి మెరిట్ స్టూడెంట్, దాదాపు 80% 90% కూడా వచ్చింది, కానీ వాళ్ళ పేరెంట్స్ అంత బాగా చదువుకోండరు, అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చదువుకునే చాలా మంది మా దగ్గర నుంచి చాలా మంది అలాంటి స్టూడెంట్స్ వెళ్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి ఉన్నా కూడా బ్యాంక్ లోన్స్ సపోర్ట్. ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను, కరెంట్ 2024లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక ఏదో ఒక అసెట్ లేకుండా ఉండరు జనరల్గా. సో మనకు నేషనలైజ్ బ్యాంక్స్ గవర్నమెంట్ కూడా ఇంక్లూడింగ్ ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా అబ్రాడ్ వెళ్ళటానికి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి బ్యాంకు, ప్రతి నేషనలైజ్డ్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అమ్మ బాబాయ్ ఎలా చేసుకుంటా అంటే డోంట్ వరీ, అది కూడా మేము సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాం, మేము అన్ని బ్యాంక్స్తో కలిసి కొలాబరేటెడ్గా వర్క్ చేస్తాం, స్టూడెంట్ ప్రొఫైల్ ఎట్లా సూటబుల్ అవుతుంది, వాళ్ళు చేసుకునే సబ్సిక్వెంట్ పేపర్ వర్క్ వాళ్ళకు ఉంటుంది, బట్ ఆ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది త్రూ అబాకస్. సో మీరు యాజ్ ఐ సెడ్ నేను ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెప్పినట్టు, మీ ఇంటెన్షన్ ఉండాలి, మీ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి చేయటానికి, మీకు ఏమేమి సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంటుంది. కమల్ గారు, నాకు ఒక చిన్న అనుమానం అండి సార్, ఇంత పెద్ద ఆఫీసు అన్ని పెట్టారు, మీ అసిస్టెంట్స్ అంతా ఓకే బాగానే ఉంది, ఇప్పుడు ముట్టిమే దునియా హై, ఓకేనా, ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, ఏ వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది మొత్తం కూడా, అసలుకి మిమ్మల్ని కూడా అలా జిరాక్స్ చేసి చూపించేస్తున్నారు, అంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు సంవత్సరం ఏజ్ ఉంటే చాలు, వాడు సెల్లుతో ఆడేసుకుంటాడు, వాడికి అన్నం తినాలంటే కూడా సెల్లు చూడాలి, చేతో సెల్లులో వాడు ఏందో ఏందో చేస్తుంటాడు, మనకు కూడా అర్థం కాదు. అలాంటి రోజులు వచ్చాయి, రోజు అంత ఇంత నాలెడ్జ్ ఉండేవాడు, ఒకడు ఇంటర్మీడియట్ చదివినవాడు డిగ్రీ చదివినాడు, కొంత నాలెడ్జ్ ఉంటే గూగుల్లోకి వెళ్తాడు, ఏ అమెరికాలో ఏమున్నాయి, యూకేలో ఏమున్నాయి, ఏ యుఎస్లో ఏమున్నాయి, ఆస్ట్రేలియాలో ఏమున్నాయి, యూరప్ అన్నీ సెర్చ్ చేసుకుంటాడు, కెనడా అవన్నీ కూడా ఈ యూనివర్సిటీస్ ఏంటని. వాడు డైరెక్ట్గా గూగుల్లోనే సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్లోనే వాడు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీలాంటి సమస్యలు చాలా ఉన్నాయి బయట, మరి గూగుల్ తల్లి ఉంది, గూగుల్ తల్లి అన్నీ పలుకుతుంది, ఇంత ఫెసిలిటీస్ పెట్టుకొని మీ దగ్గరికి ఎందుకు రావాలండి? ఇప్పుడు మీకు మీకు నేను మీకు చెప్పేంతటి వాడిని కాకపోయినా గూగుల్ ఎలా పనిచేస్తుంది, ఇంటర్నెట్ లో ఉన్నాయన్నీ ఎతికి మీకు చూపిస్తుంది. వాడి వెబ్సైట్ లో నాకు 70% కావాలి అని పెట్టాడు, అదే మీకు ఎతికి చూపిస్తుంది. అవును, కానీ అది 70% లేకపోతే ఆ యూనివర్సిటీలోకి వెళ్ళలేడా? అక్కడే మన అబాకస్ ఎక్స్పర్టీస్ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది. మీ ప్రొఫైల్ అసెస్ చేస్తాము, ఒక ఒక సెక్షన్ లో మీకు సే అకాడమిక్ వీక్ గా ఉంది, మీకు జిఆర్ఈఓ టోఫెలో స్ట్రాంగ్ గా ఉంది, అది మనం దాన్ని క్లబ్ చేసి యూనివర్సిటీకి ప్రజెంట్ చేస్తాం. మనం కలిసి పనిచేస్తున్న యూనివర్సిటీస్తో మనకున్న కాంట్రాక్ట్స్తో అదే మనకున్న అడ్వాంటేజ్, అది ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్ కేస్ వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళ ప్రొఫైల్ అసెస్ చేసి నువ్వు నీ రిక్వైర్మెంట్ ఇట్లా ఉంది, దీనికి కాంపెన్సేషన్ ఇక్కడ ఉంది,
ఈ స్కాలర్షిప్ స్కోప్ ఇక్కడ ఉంది అనే ఈ అసెస్మెంట్స్ చేయడమే మనకు మేజర్ కాంట్రిబ్యూషన్ స్టూడెంట్ చేసేది. మీరు సింపుల్ గా గూగుల్ చేసి అయ్యో 70% ఉంది నాకు 69 ఉంది నేను వెళ్ళలేకపోతున్నాను అని మీరు మానేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఆ మీ అసెస్మెంట్ అనేది ఎలా మోడిఫై చేయాలా, దానికి సపోర్టింగ్ సర్వీసెస్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎట్లా ప్రొవైడ్ చేసుకోవాలనేది మీకు ఒక అడ్వైజర్ ఒక గైడ్ కావాలి, అది గూగుల్ చెప్పదు మీకు. సో ఈ యూనివర్సిటీస్ కు ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కౌన్సిలర్స్ తో మాట్లాడాలి. ఆన్లైన్ లో చూసి అరే 70% అడుగుతున్నా నాకు అంత పర్సెంట్ లేదు కదా వాడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. వాడి పర్సెంట్ అటో ఇటు ఉన్నా కూడా మిగతా అకాడమిక్ దానిలో ఉన్న పర్సెంటేజ్ మీరు కొంత యూనివర్సిటీస్ తో మాట్లాడి వాళ్ళకి కొంచెం కన్విన్స్ చేసి ప్రొఫైల్ బిల్డింగ్ అంటున్నాం. మన ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా ఎట్లా చేసుకోవాలా, మనకున్న వీక్ లింక్ ని కాంపెన్సేట్ చేసుకొని ప్రొఫైల్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలా, ఇదే మనకు ఎక్స్పీరియన్స్ కాంట్రిబ్యూట్ చేసేది. అది స్టూడెంట్ ఎంత తెలివి గలవాడైనా స్టూడెంట్ ఆన్ హిజ్ ఓన్ చేసుకోలేదు, వాళ్ళకు ఆ చేసుకునే స్కోప్ ఉందా ఆ విషయం కూడా తెలియదు. సో ఎంతవరకు చేయొచ్చు, ఏ యూనివర్సిటీకి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, చాలా వరకు డెడ్ లైన్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యో కుట్టానో నాకు 1 నవంబర్ డెడ్ లైన్ చూపిస్తుంది, ఇంకా అప్లికేషన్ స్కోప్ ఉందా లేదా, ఇంటర్నెట్ లో రాత్రి మోడిఫై చేయడు కదా, ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, స్కాలర్షిప్ డెడ్ లైన్స్ ఏంటి, ఎందులో ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ గా మన యూనివర్సిటీస్ తో పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఆన్ డైలీ బేసిస్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో అది అప్ టు డేట్ గా స్టూడెంట్ కు ప్రొవైడ్ చేయడంలోనే మనం ఉన్న రిసోర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, ఏదైనా ఎనీ రిలేటెడ్ సర్వీస్. మిగతా వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ది బెస్ట్ అని మిమ్మల్ని ఎందుకు అనుకుంటారు? అది మనకు ఇప్పుడు భూపేందర్ ఇందాక ARC సర్టిఫికేషన్ గురించి చెప్పారు మీకు. సో ఆ సర్టిఫికేషన్ ఇస్ నాట్ అన్ ఈజీ సర్టిఫికేషన్ టు గెట్, అదొకటి. ప్లస్ మనం ఐసెఫ్ లోను న్యాప్సా అనే అదర్ ఏజెన్సీస్ లోను మెంబర్ గా ఉన్నాము, అక్కడ ఎవరిని పడతాం ప్రతి ఒడిని రానివ్వరు. సో ఇలాంటి అన్ని కూడా మనకు ఒక ఐఎస్ఏ మార్క్ అని చెప్పడానికి ఇది ఆ ప్రోడక్ట్ కాకపోయినా మనకు ఒక అథెంటికేషన్ అనేది ఒక థర్డ్ పార్టీ అనేది ఒక సర్టిఫికేషన్ ఉంది, అదొక పారామీటర్. ప్లస్ మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ ఏదైతే ఉందో మీకు ఆ జడ్జ్మెంట్ ఉంటుంది. నేను ఇందాక ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకోవచ్చు, కాంపౌండర్ దగ్గర మందు తీసుకోవచ్చు, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీ ముగ్గురులో మీ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారనేది. అబాకస్కి వస్తే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చాము, మనం ఒక అబాకస్ అనే ప్రాబ్లమ్ సాల్వింగ్ కంపెనీకి వచ్చాము అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఈవెన్ మా దగ్గర ఏంటంటే సార్, నేను ఇందాక చెప్పినట్టు సో మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏంటంటే స్టార్టింగ్ కౌన్సిలింగ్ నుంచి అన్ని ప్రాసెస్ అన్ని చేస్తారు. బట్ మా దగ్గర ఎక్స్పర్టీస్ ఎలా ఉంటుందంటే మేము 1-to-1 ఇంటరాక్షన్ చేస్తూ స్టూడెంట్కు ప్రిపరేషన్ చేస్తాం ఫర్ దర్ వీసా ఇంటర్వ్యూ. వీసా అనేది ఒక మేజర్ టాస్క్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో. సో దాంట్లో ఏంటంటే మేము మాక్ సెషన్స్ తీసుకొని స్టూడెంట్స్ ఎంటైర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తనకు ఎలాంటి లైక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా వాళ్ళకి ప్రిపేర్ చేయాలి, సో మొత్తం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి స్టూడెంట్స్కు మాక్ సెషన్ తీసుకొని దాని తర్వాత వీసా ఇంటర్వ్యూస్ పంపిస్తాం అన్నమాట. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? మీరు మా అబాకస్ ఆఫీస్ బంజారా హిల్స్లో ఉంది, జీవీకే మాల్ రైట్ నెక్స్ట్ డోర్. మీరు ఎనీ టైమ్ మా ఆఫీస్కి రండి, వేర్ ఓపెన్ ఫ్రమ్ మండే టు సాటర్డే 9:30 to 6:30. ఆర్ మా ఫోన్ నంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి, మాకు కాల్ చేయండి, మాకు ఈమెయిల్ చేయండి. ఫోన్ నంబర్ చెప్తారా? 8099-280-38. ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ చేయాలండి? అబ్సల్యూట్లీ సార్, మా దగ్గర ఆన్లైన్ కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి వాట్సాప్ ద్వారా మనకు మెసేజ్ పంపించారంటే మేము ఒక లింక్ మీకు పంపిస్తాము, ఆ లింక్లో మనం ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మనము కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా రావాల్సిన అవసరమే లేదు, ఫస్ట్ అట్లా ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు.